భారత్ను బలహీనపరచడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం దాడులతో తెగబడుతున్నారు. తమ ఉనికిని చాటుకోవడానికి అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారు. తామే మానవ బాంబుల్లా మారుతూ మారణకాండ సృష్టించే ఉగ్రమూకలు రూటు మార్చి కొత్త పన్నాగానికి తెరలేపారు. భక్తులకు ఇచ్చే ప్రసాదాలలో విషం కలిపి సామూహికంగా చంపడానికి సైతం పూనుకున్నారు. తమలో రాక్షసత్వం ఏ మేరకు వేళ్లూరుకుపోయిందో తమ చేష్టలతో చెప్పకనే చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖులు భారత్పై ఏదో రూపంలో దాడి చేయాలని యోచిస్తూనే ఉంటాయి. ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతున్న భారత్ ప్రజలలో భయాందోళనలు రేకెత్తించేలా పథక రచన చేస్తూనే ఉన్నాయి. ఇంతవరకు అత్యాధునిక ఆయుధాలతో బాంబులతో నరమేధం సృష్టించిన ఉగ్రముఖులు ఇప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. మన వేళ్లతో మనకల్లే పొడిచేలా, విధ్వంసం లేకుండా పని జరిగేలా ప్లాన్ వేస్తున్నాయి. తాజాగా ముంబై యాంటీ టెర్రరిస్ట్ అధికారులు 10 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. తమకొచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఉగ్రవాదులను చాకచక్యంగా పట్టుకుని ఇంటరాగేషన్ చేశారు. ఆ సమయంలో ఉగ్రవాదులు వెల్లడించిన కొన్ని విషయాలను విని పోలీసులు షాక్ తిన్నారు. అనుకోని కారణాలతో ఉగ్రముఖుల కుట్ర భగ్నమయ్యిందని, లేని పక్షంలో 40,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసిస్ సానుభూతి పరులు భారీ కుట్రక పథక రచన చేశారు. ముంబైలోని ముంబ్రాలో జరిగిన భాగవత కథాశ్రవణంపై కన్నేశారు. ప్రఖ్యాత ముంబ్రేశ్వర్ ఆలయంలో కార్తీక మాసంలో భాగవత కథాశ్రవణం నిర్వహించనున్నారని తెలుసుకుని తమ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 40,000 మంది భక్తులు విచ్చేస్తారని, వారిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించారు. ఆయుధాలతో బాంబులతో ఆలయ ప్రాంగణానికి చేరుకోవడం కష్టం. ఒకవేళ చేరుకున్నా ఎక్కువ మందిని టార్గెట్ చేయలేమని గ్రహించిన ఉగ్రముఖులు రూటు మార్చి విష ప్రయోగానికి సిద్ధమయ్యారు. భాగవత శ్రవణానికి విచ్చేసే భక్తజన కోటికే అందించే ప్రసాదాలపై ఉగ్రముఖులు దృష్టి సారించాయి. హిందువు మత విశ్వాసాలను, వారి సంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఉగ్రముఖ హిందువులకు ఆలయంలో అందించే ప్రసాదమంటే దేవునితో సమానమని, దానిని ఎంతో పవిత్రంగా ఆరగిస్తారని గ్రహించి ఆ ప్రసాదంతోనే వారిని బలి తీసుకోవాలని భావించారు. 40,000 మందికి అందించే ప్రసాదంలో విషం కలపడానికి సాయశక్తులు ప్రయత్నించి వీలుకాక చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఇంటరాగేషన్లో ఉగ్రముఖుల ప్లాన్లో విన్న యాంటీ టెర్రరిస్ట్ అధికారులు బిత్తరపోయారు. పథకం ఫలించలేదు కానీ ఒకవేళ వారు కోరిన విధంగా జరుగుంటే కలిగే నష్టాన్ని తలుచుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐసిస్ తీవ్రవాదులు మత విద్వేషాలను రెచ్చగొట్టి స్థానిక యువతను అటుగా ఆకర్షిస్తున్నారని, కొంతమంది స్థానిక నేతలు వారికి సహకరిస్తున్నారని వెల్లడించారు. భారతదేశం పటిష్టమైన భద్రతా వ్యవస్థను కలిగిందని, తీవ్రవాదుల పన్నాగాలను తిప్పికొట్టే సామర్థ్యం మెండుగా ఉందని వివరించారు. ఏ రూపంలో వచ్చినా, ఎన్ని కుయుక్తులు పనినా భారత్ను ఏమి చెయ్యలేరని హెచ్చరించారు. మతం మత్తులో శత్రువులకు సాయపడవద్దని హితవు పలికారు.